పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చెతెచ్చాడు ఉపాధ్యాయుడు. ఆవేశంలో అనాలోచితంగా వ్యవహరించిన ఆ ఉపాధ్యాయుడు ఊచలు లెక్క పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అవివేకంగా ఆలోచించి ఓ ఉపాధ్యాయుడు మరో ఉపాధ్యాయునిపై కొడవలితో దాడి చేసి గాయపరిచిన సంఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో చోటు చేసుకుంది. కదిరి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో ధనుంజయరాజు గణిత ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు. అదే పాఠశాలలో పనిచేసే మరో ఉపాధ్యాయుడు కె రమేష్ వ్యక్తిగత కారణాలతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే రాజీనామాను ఉపసంహరించుకోవాలని రమేష్ తల్లికి గణిత ఉపాధ్యాయుడు ధనుంజయరాజు సూచించాడు. అయితే ఈ విషయంపై ఆగ్రహంతో ఊగిపోయిన రమేష్ తన వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు వచ్చావంటూ గొడవకు దిగాడు. ధనుంజయరాజు చెబుతున్న సమాధానాలను కూడా పట్టించుకోకుండా రమేష్ వీధి రౌడీగా ప్రవర్తించి అమాయకుడైన తోటి ఉపాధ్యాయుడిని కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఉపాధ్యాయుడు కదిరి ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. మంచి చేయాలని ప్రయత్నిస్తే ప్రాణాల మీదకు వచ్చిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన 4 రోజుల కింద రిజైన్ చేసినాడు. రిజైన్ చేసినప్పుడు ఆఫీస్ వాళ్ళు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. నేను మా హెచ్ఎం స్కూల్కి పోయినా, ఆఫీస్ దగ్గరికి పోయినాము. ఆ రోజు ఏం విషయం అంటే ఇట్లా మానసిక కారణాలతో నేను చేసినాను అని చెప్పినాడు. మళ్ళీ మా హెచ్ఎం గారు ప్రయత్నించినాడు. ఆయనకు మా స్కూల్లో అందరి నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నాడు ఆ మనిషి. సో ఏమవుతుందనే ఉద్దేశంతో మా హెచ్ఎం గారు ఏం చేసినారంటే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉండే వాళ్ళతో వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారికి విషయం చెప్పినాడు. ఇట్లా అమ్మ ఇట్లా రిజైన్ చేసినాడు, కొంచెం జాగ్రత్త చూసుకోండి మా పిల్లల్ని, అవి ఏమేమి కలిగిందమ్మా. మా స్కూల్కి ఒక ఇండికేషన్ ఈ సంవత్సరంలో 50 అప్లికేషన్లు పైగా పాఠశాలలో చేరదామని 50 మంది పైగా వచ్చినారు అన్నమాట. సో ఆ అప్లికేషన్లు అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేస్తూ రాసుకునే క్రమంలో హెడ్ మాస్టర్లో కూర్చొని రాసుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు అదే పాఠశాలలో ఉన్న రమేష్ అనే వ్యక్తి కొడుకు తీసుకొని ఆయన మీదకి భౌతిక దాడికి ప్రయత్నించినాడు. సో ఆ ప్రయత్నించేటప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, 12వ తేదీ ఈ రమేష్ అనే వ్యక్తి కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. నేను మానసిక సమస్యలతో బాధపడుతున్నాను, కాబట్టి నేను స్వచ్ఛంద పదవీరమణ కోరుకుంటున్నాను అని. సో ఆఫీస్ నుంచి స్కూల్ హెడ్ మాస్టర్గా మాకు ఒక కాల్ రావడం, ఫోన్ రావడం జరిగింది. విషయం కనుక్కున్నామని మేము నేను ధనంజయ గారు కమిషనర్ ఆఫీస్కి పోవడం జరిగింది. అదే రోజు రాత్రి నేను వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం కూడా జరిగింది. అయితే వాళ్ళ అమ్మగారితో మాట్లాడడము ధనంజయరాజు అని అనుకొని ఆయన మీదకి భౌతిక దాడికి ప్రయత్నం చేయడం జరిగింది.